నమస్కారం సనాతన ధార్మికులారా, నేను మీ యాటా వీరబ్రహ్మం. మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్. ఈరోజు వీడియోలో ప్రకృతికి నష్టం వాటిల్లకుండా దైవారాధన ఎలా చేయాలి అన్న విషయం గురించి చెప్పుకుందాం. అందరికీ తెలుసు దైవం అంతటా ఉందని, కానీ దర్శనం కోసమని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం. అందరికీ తెలుసు జీవహింస తప్పని, కానీ దేవునికి బలులే ఇస్తున్నాం. మరి తప్పు చేస్తున్నట్టా మనం? అసలు దైవారాధన అంటే ఏంటి? దేవుని మీద మన భక్తిని చాటుకోవడం, అతను మనకు చేసిన మేలుకి ప్రతిఫలాన్ని అర్పించడం కదా. అతను మనకిచ్చింది తప్ప మన దగ్గర ఏముంది? అతనికి అర్పించడానికి మన దగ్గర ఉన్నదానితోనే దైవారాధన ఎలా చేయాలో చెప్పుకుందాం. ఈ ప్రకృతంతా అతని శరీరం అని చెప్పుకున్నాం, అలాగే ఈ సృష్టి నియమాలను అతని అస్తిత్వం అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ నియమాలను మీరకుండా బ్రతకడమే మనం చేయాల్సిన దైవస్థుతి. ఈ దైవారాధన రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మన సంతృప్తి కోసం చేసేది. దైవానికి ఏదో చెయ్యాలి అన్న మన తాపత్రయమే దీనికి కారణం. అలాంటి తాపత్రయం తప్పు కాదు. ప్రకృతికి ఎటువంటి నష్టం కలిగించకుండా మన తృప్తి కోసం భగవంతుని ఆరాధించడం తప్పేమీ కాదు. కానీ ఇందులో నిజానికి ప్రత్యేకంగా పరమాత్మ కొరకు మీరు చేయవలసిన కార్యములు ఏమీ లేవు. మొదట అతని శరీరమైన ప్రకృతి భౌతిక పదార్థానికి ప్రాముఖ్యత కల్పించి ఆ పర్యవసానంలో పరమాత్మను స్తుతించుట మేలు. ఉదాహరణకు మీ ఆకలిని నిమృత్తిపరుచుకొనుటకు ఏదైనా ప్రకృతి జీవిని భుజింపతలసినప్పుడు దైవానికి మీ తృప్తి కోసం ప్రసాదంగా అర్పించుట అప్పు కాదు. కానీ ప్రత్యేకంగా తనని స్తుతించుటకు మాత్రమే జీవిని బలిగా అర్పించిన అది పుణ్యమునివ్వదు అని గమనించి దైవస్థుతి వంకతో ప్రకృతిని నష్టపరచకండి. విగ్రహారాధనను కొంతమేరకు ఆమోదించవచ్చు. ఒక భౌతిక ప్రకృతి పదార్థంలో దేవుని పూర్తి దైవశక్తిని సందర్శించుట ఆమోదయోగ్యమే. కాని ఏ ప్రకృతి పదార్థాన్ని కేవలం అతని నిమిత్తం నష్టపరచకూడదు. కావున మీరు వ్యర్థపరుచుట వల్ల ఎటువంటి నష్టం చేకూరని జడ పదార్థాలను మాత్రమే దైవ ప్రతిమలుగా మలుచుకొనుట ఉత్తమం. ఒకవేళ ఏదైనా జీవియందుకాని మన మనుగడకు ఉపయోగపడే పదార్థం ఎందుకాని దేవుణ్ణి సందర్శింపతలచినా ఆ జీవి లేక పదార్థ మనుగడకు నష్టం చేకూర్చకుండా దాన్ని పూజించవచ్చు. ఈ విగ్రహారాధనను ఒక గుంపు లేక సమూహం కలిసి దేవుణ్ణి స్తుతించినప్పుడు వారి ఏకాగ్రతను ఒకే మూర్తి స్వరూపంపై నిలిచి ఉండేలా చూసుకొనుటకు ఉపయోగించెదరు. మీ అనుకూలతకు తగ్గట్టే అతని రూపమును కల్పించుకుంటారు. అంతేకాని అతని స్వరూపము మీరు దర్శించలేనిదని, నేను మీకు వివరించలేదని మరువకండి. ఈ రకమైన విగ్రహారాధన కేవలం మీ సంతృప్తి నిమిత్తమే తప్ప వేరు ప్రయోజనం లేదు అని గమనించండి. మీరు ఏర్పరచుకున్న విగ్రహం లేదా ఆ ప్రదేశంలో నిర్మించుకున్న ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, అనగా ఆ చోట పరమాత్మ గురించి అందరికీ తెలియజేయుట, సన్మార్గాన్ని బోధించుట, సేవా కార్యక్రమాలు జరిపించుట, కలలను పోషించుట వంటి సంఘ శ్రేయస్కర కార్యక్రమములు చేయుట వల్ల మాత్రమే మీరు పుణ్యాన్ని పొందుదురు. కావున దేవుని పూజకు, అలంకరణలకు, ఆలయ నిర్మాణాలు వంటి హంగులకు, ఆర్భాటాలకు ధనాన్ని వెచ్చించుట కంటే సంఘ శ్రేయస్కర కార్యక్రమాలకు వెచ్చించుట పుణ్యం. మీరు పరమాత్మను స్తుతించుటకు మధ్యవర్తి అవసరం లేదు. ఏ మంత్రము జపించు విధానం లేదు. పరమాత్మను మనసులో తలుచుకొని మీ విన్నపాన్ని మీకు వచ్చిన భాషలో విన్నపించినా చాలు. ఎందుకనగా పరమాత్మ ఏ ఒక్కరికో, ఏ ఒక్క మంత్రానికో దాసోహం కాదు. ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనించే మీ అంతరాత్మే పరమాత్మ. మీరు విన్నపించకపోయినా అతను తెలుసుకోగలడు. అతన్ని కాదని ఏ దుష్టశక్తి లేదు. అతన్ని మించిన శక్తి వేరొకటి ఉండదు. అతను సృష్టి మేలుమాత్రమే కోరుకొనను, కీడును కాదు. అతనికి నిర్దిష్ట ఆకారం లేదు. అతను ఏ నిర్దిష్ట లింగవర్గానికి చెందడు. నిర్దిష్ట నామం లేదు. కాని అన్నీ తన నుండి వచ్చినవే. ఏ నామమైనా, ఏ ఆకారమైనా, ఏ లింగమైనా అతనికి ఆపాదించవచ్చు.
సర్వం తానే. మీరు తనని ఏ గుణముగానైనా ఊహించుకోవచ్చు, ఎన్ని వివిధ గుణాలుగానైనా ఏర్పరచుకోవచ్చు, కాని అంతా ఒక్కటేనని మరవకండి. తను తప్ప అన్యదేవతలు లేరు. మీరు దైవంగా ఎవరినీ స్తుతించినా అది అతనే. స్తుతించుట వలన కాదు, మీ జీవన సరళి వల్లనే మీకు పాప పుణ్యములు లభించును. కావున దైవస్తుతి మీ జీవన సరళిని మెరుగుపరచునదే ఉండాలి. మీ భవిష్యత్తును మీరు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అయినా అనుచితపరుచుకోవడానికి అయినా సరియగు కర్మే కారణం అని మరువకండి. సరియగు కర్మలు చేయకుండా మీ భవిష్యత్తును మార్చు విధానం అంటే ప్రకృతి సహజ సిద్ధ స్వభావం అయిన చర్యా ప్రతిచర్యల ప్రమేయం లేకుండానే ఫలితాన్ని ఆశించడం అవుతుంది. దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఎటువంటి పుణ్యము రాదు. పాపము మాయధు కారణం. తను తన ఇష్ట ప్రకారం సృష్టిధర్మాన్ని మార్చడు అని చెప్పాను కదా. కొందరు దుండగులు ఈ మాటలను ఒక మతానికో లేక మార్గానికో అంటగట్టి ఈ మార్గంలో దైవం కరుణ చూపునది కాదు అని భ్రమించి వేరే పాషాండమతాలు సృష్టించేదరు. తర్కానికి నిలుచు ఈ మార్గం తప్ప కర్మఫలాన్ని సమన్వయించు వేరు మార్గం లేదు. కర్మఫలం ఎప్పుడూ కర్మానుకులానే లభించును. కావున నీ కర్మను చిత్తశుద్ధితో చేయుము తప్పక సఫలీకృతునివ్వగుదువు. కాని నీ శాయశక్తులా ప్రయత్నించి ఇక మీ వల్లకాని కర్మలు లోకశ్రేయస్ కొరకు జరిపించుట దేవుని కర్తవ్యం అని అట్టి కర్మలయందు భారము దైవానికి అర్పించినా తప్పక స్వీకరించును. మీరు కర్మ చేయగలిగి కూడా తనపై భారము వేసినా అది వ్యర్థం. కర్మఫల ఆధారంగానే మీ తదుపరి జన్మ ఉండునని గ్రహించితిరి కదా. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుర్బుద్ధులు కొన్ని వికృత కార్యాలకు రూపకల్పన చేసెదరు. కర్మఫలాన్ని సాకులపరుచుటకు తేలికైన విధానాలు అని నమ్మించి మభ్యపెట్టి మిమ్మల్ని కర్మరాహిత్యులుగా మార్చి ధనాపేక్షించేదరు. అట్టివారికి ఏమాత్రమూ సహకరించకండి. కాబట్టి ఇటువంటి దైవారాధన కేవలం మన సంతృప్తి కోసమే చేస్తున్నాం అన్న విషయం మర్చిపోకూడదు. ఇక రెండవ మార్గం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవలంబించవలసిన ఆరాధనా విధానం. మనిషి శరీరం ఎప్పుడూ ఆకలి, దప్పుక, అలసట, ప్రాణభీతులను సంతృప్తి పరుస్తూ బ్రతకాలి. వీటిని నియంత్రించడం మనిషికి అసాధ్యం. ఆకలి, దప్పుకలను ఆహార పానీయాలు అను వనరుల వల్ల మరియు అలసట, ప్రాణభీతులని విశ్రాంతి మరియు భద్రత అనే పరస్పర వనరుల వల్ల తీర్చుకోవచ్చు. ఇటువంటి వనరులను సమకూర్చుకొనుటకు మనిషి తప్పక కర్మలు చేయవలెను. ఈ కర్మల నుండి తప్పించుకొనుటకు మనిషి వేరొక పదార్థ నుండి సహాయం పొందినా వాటి రుణమును తీర్చుకొనుట ఆ వ్యక్తి బాధ్యత. అలాగా ఈ వనరులను నీకోసం సమకూర్చిన నీ తల్లిదండ్రులను, నువ్వు సమకూర్చుకోవడంలో సహకరించిన నీ భార్య, బిడ్డలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గురువులు, ఇతరత్రా ఏ పదార్థమునందునైనా నీ రుణమును తీర్చుకొనవలెను. ఈ రుణమును తీర్చుకొనుటే మీరు తప్పక చేయవలసిన దైవారాధన. అలాగే ఏదైనా పదార్థం మీ మనుగడకు తప్పక అవసరం అని గ్రహించినా దాన్ని దైవం వలె భావించి దాని అస్తిత్వానికి సహకరించుట అన్ని ఆరాధనా పద్ధతుల కన్నా ఉత్తమం. మరియు విగ్రహారాధనతో పోలిస్తే ఇది పుణ్యం. ఆకలిని తీర్చుకోవడానికి మనిషి ఏ విధమైన ధర్మాలను పాటించాలి అని చెప్పుకున్నామో అవే ధర్మాలను మిగిలిన దాహం, నిద్ర, భద్రతల యందు కూడా పాటించాలి. వీలైనంత వరకు జీవహింసకు దూరంగా ఉండాలి. ఇలా ఈ విధానాల్లో దైవాన్ని ఆరాధించినా ఎటువంటి నష్టమూ, కష్టమూ లేకుండా ప్రకృతి కూడా మీ వల్ల లాభపడును.